ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిలదీస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనల్ని బాధ పెట్టాలని, మనకు హింస కలిగించాలని, మన ఎన్నికల ప్రచారం ఆగిపోవాలని ఇబ్బందులు సృష్టించి మన వాళ్ళు కూడా భయపడిపోయి ఇంట్లో కూర్చోవాలనుకుంటున్నాడు. కానీ మా తమ్ముళ్ళు మామూలు తమ్ముళ్ళు కాదు, ఉక్కు తమ్ముళ్ళు. ఉక్కు సంకల్పం టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడి నుంచే వచ్చారు తమ్ముళ్ళు. బ్రిటిష్ వాళ్ళు చూపించారు రొమ్ము చూపించి, ధైర్యం ఉంటే కాల్చుకోమని చెప్పిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం. అలాంటి గడ్డ ఇది. నరేంద్ర మోడీ ఒక దాడి చేస్తే 10 సీట్లు ఎక్కువ గెలుస్తాం, నీ కథ తేలుస్తాం, వదిలిపెట్టాం, వదిలిపెడతావు తమ్ముళ్ళు. ఇంకో పక్కన కేసీఆర్ అక్కడ కూర్చొని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే పనులన్నీ చేస్తున్నాడు. నిన్న హైకోర్టులో కేసు కొట్టేస్తే మన వంశీని గన్నవరం ఎమ్మెల్యే పైన మళ్ళీ కింద కోర్టులో వేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తాడు. ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? అంటే నీ ఇష్ట ప్రకారం మా ఆస్తుల పైన పడతావా? తెలంగాణలో మా ఆర్థిక మూలాల పైన పడతావా? కేసీఆర్ జాగ్రత్తగా ఉండు, కబద్దార్, వదిలిపెట్టాము నిన్ను కూడా. మా వాళ్ళల్లో రక్తం మరుగుతా ఉంది, నీ మీద ఆవేశం వస్తా ఉంది. మమ్మల్ని లొంగ తీసుకోవాలంటే ప్రపంచంలో ఏ దేశం వల్ల కాలేదు, నువ్వు కూడా ఒక లెక్క లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముడు, నరేంద్ర మోడీకి కేసీఆర్కి భయపడతావా? రౌడీ పార్టీ కోడికత్తి పార్టీకి భయపడతావా? నిన్న మైలవరంలో పోలీసులపైన దాడి ఏమయ్యా, ఏంటిది? నాకు అయితే అర్థం కావడంలా, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న పనికి మాలిన వ్యక్తి, చేతగాని వ్యక్తి, ఒక నేరస్తుడు వ్యక్తి మన రాష్ట్రంలో పార్టీలో ఉండడం చాలా దౌర్భాగ్యం అని కూడా మీకు తెలియజేస్తున్నా. గర్భిణీ స్త్రీలపైన దాడి చేస్తారా మీరు? ఎవరైనా వేరే పార్టీకు పనిచేస్తారంటే అర్ధరాత్రి బయట పంపిస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఏంటివన్నీ? మా తమ్ముళ్ళని ఏమయ్యా అంటే కొడతారా మీరు? మా తమ్ముళ్ళందరూ కానీ కర్ర తీసుకుంటే రాష్ట్రం నుంచే పారిపోతారు మీరు. రౌడీ రాజ్యం జరగదు, మీ ఆటలు సాగనీయను. రౌడీ అనేవాడి రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అందుకే తమ్ముళ్ళు మీరు భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. మా ప్రజలందరినీ కోరుతున్నా ఈ గిద్దలూరు సభ ద్వారా. ఈరోజు ఈ పోరాటం మన రాష్ట్ర హక్కులకు సంబంధించిన పోరాటం, మన దేశం కోసం పోరాటం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం. అందుకని ఈ ఎన్నిక నా ఎన్నికే కాదు, మనందరి ఎన్నికని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ నెలలో ఏప్రిల్లో మీరు చూశారు, మొదటి తారీఖున 2000 రూపాయలు పింఛన్ ఇచ్చాం, నిరుద్యోగ ప్రతి 2000 రూపాయలు ఇచ్చాం. అదే ఎన్నికలుంటే గుంటూరు నుంచి అవతల కావాలని కోడికత్తి పార్టీ పోయి ఎన్నికల్లో చెప్పి, ఎన్నికల సంఘాన్ని చెప్పి ఇవ్వనీయకుండా చేశారు. మే నుంచి వాళ్ళకు కూడా ఇస్తా. ఇక్కడ వచ్చే కొందకి అన్నదాత సుఖీభావం ఇవ్వకూడదని, పసుపు కుంకుమ ఇవ్వకూడదని అడ్డం పడ్డారు. కానీ ఈరోజు ఆన్గోయింగ్ స్కీమ్స్ కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఏమీ చేయలేకపోయింది. నేను అదే కాకుండా అన్నదాత సుఖీభావంలో 3000 రూపాయలు ఇచ్చాను. అదే మరి పసుపు కుంకుమ ఇప్పటికీ 6000 ఇచ్చారు, ఇప్పుడు 4000 ఇస్తున్నా. మళ్ళా 2వ విడత, 4వ విడత, 5వ విడత రుణమాఫీ చేస్తున్నా. ఈ నెలంతా నేను ఎన్ని విధాలా మీకు డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులన్నీ ఇస్తున్నాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. పాపిస్ట్ డబ్బులు, తెలంగాణ నుంచి వచ్చిన డబ్బులు మనకు అవసరమా? నరేంద్ర మోడీ డబ్బులు మనకు అవసరమా? 1000 కోట్ల రూపాయలు ఇచ్చి 1 లక్ష కోట్ల రూపాయలు ఎగ్గొడతారా? మనకు న్యాయమా ఇది? దీనికి ఒప్పుకుంటామా? ఎక్కడి నుంచి వచ్చాయి
జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంపాదించావా? కోడి కత్తి కోడి పందాలు సంపాదించావా? ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? వ్యవసాయం చేశావా? వ్యాపారం చేశావా? ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పాలి. కేసీఆర్ ఇచ్చాడా లేదా? మోడీ ఇచ్చాడా లేదా? ఆ డబ్బులు రాష్ట్రానికి అవసరమా? ఈ పవిత్రమైన గడ్డ మీద ఆ పాపిస్తి డబ్బులు వస్తే మనకు కూడా పాపం వస్తుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని కోరుతున్నా. మీలో అర్థమైంది అందరికీ ఇప్పుడు. అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇప్పటికే మీరు చూస్తే చాలా పనులు చేశాం. అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం, అంబేద్కర్ బీసీ కాపు భవనాలు పెద్ద ఎత్తున కట్టాం, అర్ధవేడు కొమరోల్లో మినీ స్టేడియంలు కట్టాం, ఎంఆర్ఓ ఆఫీస్ అర్ధవేడులో గిద్దలూరులో కట్టాం, ఇంకో పక్క ముస్లింల కోసం మ్యారేజ్ హాల్స్ అని 180 లక్షలతో కట్టాం, రైతుకు 370 ట్రాక్టర్లు ఇచ్చాం, కంబం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 2 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేశాం, భూగర్భ జలాలు పెంచడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 6 మండలాల్లో త్రాగునీటి కోసం 320 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళిచ్చే బాధ్యత, అది కూడా ట్యాప్ ద్వారా ఇంటికే నీళ్ళిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. పట్టణానికి తాగునీళ్ళ కోసం 100 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్క గిద్దలూరులో తాత్కాలికంగా నీళ్ల కోసం 20 కోట్లు ఇచ్చాం. గుండ్లమౌత్ ప్రాజెక్టు నుండి నీటి సరఫరా చేయడానికి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, జూనియర్ కాలేజ్ ఇచ్చాం, చెక్ డ్యాములకి 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 85 కోట్ల రూపాయలు పెట్టి చెరువుల్లో పూడికలు తీసాం, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఒక్క సిమెంట్ రోడ్లకి 223 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కనపడుస్తున్నాయా తమ్ముళ్ళు సిమెంట్ రోడ్లు అడుగుతున్నా? కేఎస్ పల్లి వేలుపల్లిలో పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేశాం, 90 కోట్లు ఖర్చు చేసి లింక్ రోడ్లు నిర్మిస్తున్నాం, మహిళలకు 310 కుట్టు మిషన్లు కూడా ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్న రాబోయే 5 ఏళ్లలో వెలుగోడు ప్రాజెక్టు పూర్తి చేస్తా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా. ఒక్క ఓటు వేరే వాళ్ళకి వేశారు, మనని ఎత్తిన మనమే భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టు అవుతుంది, అవునా కాదా? నీళ్లు కావాలా లేదా? అదే మరిగా జంబలేరు ఆధునీకరణ దాని నుంచి పూర్తి చేయాలి, సగిలేరు కాలువ ఆధునీకరణ చేయాలి, కంబం చెరువుకు కూడా నీళ్లు తీసుకురావాలి. అన్ని గ్రామాల్లో చెరువులకు పూడికి తీస్తాం. గిద్దలూరులోని దాచర్ల గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి, ఇది తప్పకుండా చేస్తాం. ఈ ప్రాంతంలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కావాలి, తప్పకుండా నెలకొల్పుతాం. కంబం చెరువుని ఆధునీకరించి బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం తయారు చేస్తాం. తెలుగు గంగా నీళ్లు గుండ్లమౌత్ ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిద్దలూరులో 100 పడకల ఆసుపత్రి కావాలి, ఇది కూడా ఇస్తాను తమ్ముళ్ళు అని మీ అందరికీ హామీ ఇస్తున్నా.